सुनना होगा। నేను ఏమన్నా తాగటానికి అడిగానా వెబిచారం చేయడానికి అడిగానా ఏదో సరదాగా ప్యాక్ అట్టం కోసం అడిగాను ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలియదు ముందెళ్ళి డబ్బు పట్రా మా అమ్మ ఎందుకలా కొడుతున్నారు ఏం తప్పు చేసిందని తప్పు చేసింది అది కాదు మీరు అసలు దాన్ని కంటమే మీరు చేసిన మొదటి తప్పు కంటే కన్నారు దట్ ఈజ్ ఓవర్ ఎంజాయ్మెంట్ దాన్ని నాకు కట్టబెట్ట మీరు చేసిన రెండో తప్పు ఏదో పేద సుఖపెట్టట్టు నన్ను ఈ ఇంటి ఇల్లరికి తల్లు చేయటం మీరు చేసిన మూడో తప్పు ఇన్ని తప్పులు చేసినందుకు ముందు అసలు మిమ్మల్ని తనాలి पसुम कट्टुको కట్టుకొని కలకద్దుకో లేకపోతే ఇంతటి మొగుడు చస్తాడు పాపం ఏమటమ్మా ఆ మాటలు కాకపోతే ఏమటండి కూతురు మెళ్ళ తాళి తెంపుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా ఊరుకోకి ఏం చేస్తాం పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నారు ఇది ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇలాంటి మొగుడు దొరికాడు అందుకే అనుభవిస్తోంది అంటే తప్పు ఆడదేనంటారా కాకపోతే రాగల్లో అందరు ఆడపిల్లల బతుకులు ఇలాగే ఉన్నాయా భర్తను దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత దాంది ఆ చాతగానప్పుడు అనుభవించాల్సిందే తప్పదు మరి పద बालिक चूस्तुन्नावुगा आड़दानिकि थैंक गॉड उन्नावा पैकेटिंग चेक चेसि उंटा अनुकुन्नानु जस्ट स्टार्ट अय्यालो एदुरुपड्डाव एंटि जयमालिनी नवलोदि लेसिन जर्दा किल्लिल फेस एंटि अला पेट्टाव एनी कस्टम्स कष्टालंटे कष्टालु कादु इदि उंचुकोनि 200 इच्चावंटे नालुगु कौंट्लु कोट्टि नी डब्बु नीकु इच्चेस्ता ओ यस యావండి ఏమటిది నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెలు ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా ఏం చేయమంటావ్ నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెం కేసుకొని సింగిల్ గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతల నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిట్ అయిపోయాను ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పిచ్చి కొడతాను నేను మగాని నా ఇష్టం వచ్చేది చేస్తాను అయితే దీని ప్రతిఫలం కావాలి ఏం కావాలండి మీ మెళ్ళలో పడేసమంటే దాని మెళ్ళలో లైసెన్స్ బిల్ తలిం చేస్తాను సైలెన్స్ గా ఇద్దరు పడండి రాత్రి మలిపులు చేస్తాను ఏమటండి మీ ఆయనలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే ఊరుకోక ఏం చేయమంటావమ్మా మీ చెల్లెల జీవితం పాడు చేయడం ఒక నేరం భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవడం మరో నేరం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైలుకి పంపిద్దారండి ఆయన్ని జైలుకి పంపిస్తే మేము రోడ్డున పడతాం ఒక మగవాడు అంటుంటేనే మా బతుకులు ఇలా ఏడ్సే అది కూడా లేకపోతే మా బతుకులు ఊరెమ్మడి బతుకులు అయిపోతాయమ్మా చెప్పేదంతా నిజమా అవునే పోస్ట్ మ్యాన్ తో మాట్లాడినా ఫాలోవర్ తో మాట్లాడినా అనుమానం చంపుతున్నాడు పోని పుట్టింటికి వెళ్ళిపోదాం అంటే చావైన బ్రతుకైనా మొగుడుతోనే అన్నారు అమ్మ నాన్న ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే ఆడదానిగా పుట్టడంత దౌర్భాగ్యం మరొకటి లేదే పశువు కన్నా హీనంగా పురుగు కన్నా నీచంగా బ్రతుకు బ్రతికే కన్నా చావడం మంచిది అనిపిస్తుంది Oh, my God.
असले मुख कटे तोकल मुख्य बाबू మొగుడంటే భయం, మామంటే భయం, బావంటే భయం, చివరికి తండ్రన్న తమ్ముడన్న కన్న కొడుకన్న భయమే. దానికి కారణం మగాడు. వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు రా. విశాఖపట్టణానికి తూర్పు దిశగా 25 మైళ్ళ దూరంలో రోడ్డుకు ఆనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది. దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. అక్కడి నుంచి ఓ 100 అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్ళు గల ఒక వాగు కనిపిస్తుంది. ఆ వాగు గుండా ఒక మైలు దూరం వస్తే నల్లటి రాళ్ళు, దాన్ని ఆనుకుని ఒక పెద్ద గుహ. అదే నా నివాసం. వచ్చి కలుసుకో. రా బాలిక, ఆగిపోయావే? లోపలికి రా. పురుషాధిక్య సమాజంలో మగవాళ్ళ అహంకారానికి దౌర్జన్యానికి నా తల్లిని చెల్లిని అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను. వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మగవాళ్ళ దౌర్జన్యాన్ని దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానిని కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చేయిద్దామని. ఏమిటా పని? మగజాతి మీద కసితో నా 13వ ఏటనే ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశాను. దాన్ని నీకు ప్రసాదిస్తాను. చిదంబరా, అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకడి పంబనీటి తీసుకురా. అంబా, జంబలకడి పంబ ఆ బాలికకు ఇవ్వు. అంబ, జంబలకడి పంబ ఆ జంబలకడి పంబని తీసుకువెళ్లి మంచి నీటిలో కలిపి ఆడా మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు. పట్టిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది. మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు?
గుడ్ మార్నింగ్ సార్ ఇదేమిటి సార్ మగాళ్ళ ఇంటి మీరు బియ్యం ఎత్తున్నారు అవ్వా రోజన్ చెప్పినట్టు ఉంది మగాడి బియ్యం ఎరకపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా ఇదంటే వరుస పొద్దుట అంతే పొద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలని ఉతికేశారు పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం లేదు మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్ళారు ఒక్కరోజే అక్కడ ఉన్నారు తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు అయితే వైజాగ్ లోనే ఏదో జరిగి ఉండాలి ఐతి గారు కూడా ఇంకా వైజాగ్ వెళ్ళలేరు పిఏ కొండలరావు సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్ వాట్ అవును సార్ ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేతితో వంట చేస్తూ రెండో చేతితో పెళ్ళానికి పేలు చూస్తున్నారు సార్ ఏమండి మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను మనమని చెప్పండి అయ్యో దేవుడా ఎవలా తెలిసిందా ఒరిస్సా స్టేట్ కి చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ముగ్గురు ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగా వింతగా ప్రవర్తిస్తున్నారట సార్ కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్ మై గాడ్ హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ అలాగే సార్ అలాగే సార్ హోమ్ మినిస్టర్ గారు ఎవరున్నారు సార్ వైజాగ్ వెళ్లే రైళ్లు బస్సులు విమానాలు కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు వైజాగ్ నుంచి బయటికి ఎవరిని రానివ్వకుండా బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు ఎంతకాలం సార్ ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది నిజమే కానీ వెళ్ళటానికి సాక్షించే వ్యక్తి ఎవరు మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్ ఎక్కడికి విశాఖపట్నం విశాఖపట్నమా ఏంటా వేదవాశ్చర్యం గంట పగిలిపోద్ది ఇవాల్టి నుంచి మన జెండా స్టూవర్ట్పురం సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో పాతేస్తున్నాం మూడు దోపిడీలు ఆరు దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారంలా ఉంది అలాంటప్పుడు అక్కడికి ఎందుకు రాని మొలతాళ్లు తెంపుకున్న మొగాళ్లతో కబాడీ ఆడుకోవడానికి ఇప్పటి వరకు ఈ తూటాల రాణి స్టూవర్ట్పురానికే రాణి ఇక నుంచి విశాఖపట్నానికే మకుటం లేని మహారాణి సంధే ఝే 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 హలో వైజాగ్ ఎవరు మంది హైదరాబాద్ ఇలా ఎక్కడికి పెద్దవాళ్ళ బోర్డు చూడలేదా చూశాను అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని అడుగుతున్నాను సారీ సార్ క్యారియర్ థ్యాంక్ యూ అమ్మదీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది కావాలా ఏమిటి జ్యోతి ప్రభా వాళ్ళు ఎవరు పేపర్లు ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను నీకెందుకయ్యా కావాలా వద్దా వద్దు జ్యోతి ప్రభా ఈనాడు ఉదయం జ్యోతి ప్రభా ఈనాడు ఉదయం జ్యోతి ప్రభా ఈనాడు ఉదయం నేను ముందు పెట్టాను నేనే ముందు పెట్టాను నేను 12 గంటలకే పెట్టాను నేను 11 గంటలకే పెట్టాను నేను 8 గంటలకే పెట్టాను 8 గంటలకే పెట్టాను నేనే పెట్టాను నేనే ముందు పెట్టాను నీకే చెప్తాను ఎందుకు పెట్టా అమ్మా అమ్మా వరణి జమ్మడా నీ చేతులు అడుక్కోను మా వీధికి రారా మా ఆవిడతో చెప్పి నీ మెల్లొత్తాడు మొల్లొత్తాడు తెప్పించేస్తాను వరకొచ్చావాడే నువ్వేకొచ్చావాడి మేము ఇద్దరం పట్టుకుంటే మధ్యలో బింది తెచ్చి పెడతానా తీసేయి నువ్వేలాంటి లేదు నేనే సర్లేనా మరి నీ చేతి నిలిగిపోను నా పని పిల్ల నీ తమ్ముడు లేపుకోను కట్టుకుంటావు నీకు లేపుపోను నీ తాడు పుట్టుకుందాగా నీ పదవులా తిరిగిదంటి అంటే వారు నాను ఇది స్టీల్ సిటీ కాదు సేవండి సిటీ లా ఉంది ఏమండి మగాళ్ళ ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి ఇవి ఆడంగి పనులా అవ్వ అవ్వ విన్నారా అన్నయ్య గారు ఏ దేశం బాబు మంది భారతదేశం మరి అలాగేమిటి మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నావు హైదరాబాద్ నుంచి ఏమిటి ఒక్కడవే అవును మగాడివి పైగా వయసులో ఉన్నవాడివి హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా కలికాలం అన్నయ్య గారు ఈ రోజుల్లో మగ పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే నాకు మాత్రం బాత్రూంకి వెళ్ళాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు ఏమిటోలేండి పోయే కాలం రోజులు నేను భరించలేను తండ్రి బాబు అవును బాబు తొలిసూరి కనుపు అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి
మగవాళ్ళకి పురిటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు, నొప్పులు మగాళ్ళకి పురుళ్ళు ఆరాళ్ళకి వస్తాయి. అయ్యో కంగారు పడుతున్నాయి, కాస్త ఒప్పి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది, త్వరగా కలివే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలు. ఆడబిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ అదృష్టవంతుడి ఆడపిల్లంట. నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయనుకోలేదు. ముత్యమంతా పసుపు ముఖమెంత చాగ, ముత్త ఇదు కుంకుమ బతుకంత చాగ. ఒంగోలు ఇద్దులా ఉన్న మగాడివి, ముగ్గులేస్తున్నావు, సిగ్గుగాలేదు? బొగ్గలో మొగ్గ, సిగ్గులు ముగ్గులు మగాళ్ళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి? ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం, ఇంటిల్లి పాతికి అంత వైభవం. ఆ పాటలు ఆపి నా మొహాన కాస్త కాఫీ పోస్తావా? ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి. ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో? దమ్ము మీద దమ్ము లాగేస్తోంది, ఇదెవత్తండి బాబూ? ఇదిగో అబ్బాయి, ఎవతి యువతి అంటారేంటి? వారు మా శ్రీమతి గారు. ఏమిటి శ్రీమతి గారా? వారే, నా మెడలో ఈ తాళి కట్టింది. ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా? నువ్వు ఎలా కట్టించుకున్నావా? ఎలా కట్టించుకోవడం ఏమిటి? అందరి మగాళ్ళలాగానే ఇలా తల. ఎవరు నువ్వు? అవును నేనెవరిని? నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో? సతియే ప్రత్యక్ష దేవత, దేవత, దేవత. ఏదో సరికొత్త పైచ్యము, పైచ్యము, పైచ్యము. నువ్వేమిటి ఈ వంట చేయడం? ఏమిటి మెడలో ఆ మంగళసూత్రాలు? ఏమిటి ఏమిటి పిచ్చి పిచ్చలు, మగపుట్టు పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా? తెస్తున్నానండి. ఎవరితోది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన? వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా, భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం వస్తున్నానండి. వదినా నువ్వు? హాయ్ మరిది. ఏమిటి వదిన, ఆడదాని వేయండి మందు కొడుతూ సిగరెట్ అవుతున్నావా? అవో అవో ఏమిటా నీ మాటలు, ఇంత అండి చూస్తున్నా నీ భర్త, ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చా గడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిరిపోయావు, బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓ కిస్కొట్టు కిస్స ఊరుకోండి. పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి? అది కాదమ్మా వదిన, ఉండరా వాడి దశలో మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది. పద పద